పవిత్ర జయరాం మృతి విషయంలో చాలా రకాల మలుపులు తిరుగుతున్నాయి. ఆమె మొదటి రోడ్డు ప్రమాదంతో చనిపోయిందన్నారు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో ఆమె తన భర్త అంటే తన రెండవ భర్త అయిన చంద్రకాంత్కు చాలా తీవ్రమైన గాయాలవడంతో ఆ షాక్ తట్టుకోలేక ఆమె గొంతు రిప్స్కి చనిపోయిందని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆవిడ చనిపోవడం అయితే ఖాయం. అయితే నిజానికి పవిత్ర జయరాం కుటుంబంలో వరుస విషాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. సరిగ్గా 45 రోజుల క్రిందట అంటే పవిత్ర జయరాం చనిపోయే 45 రోజుల క్రిందట తన కన్న తండ్రి కూడా తుది చనిపోయారు. ఆ ఫ్యామిలీ ఆ బాధ నుంచి కోలుకునే లోపే మళ్ళీ పవిత్ర జయరాం చనిపోవటం చాలా బాధగా అనిపిస్తుంది. నిజానికి పవిత్ర జయరాం కుటుంబం గురించి చెప్పాలంటే అమ్మ నాన్న ఒక చెల్లితో పాటుగా తన ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్తను ఆమెను వదిలేసింది కాబట్టి ఇంకా చంద్రకాంత్తోనే తను ఉంటున్నారు. అయితే ఇక తన తండ్రి చనిపోవడం అందరినీ కూడా చాలా బాధకి గురి చేసింది అంటూ ఎంతగానో కుమిలిపోతూ ఉన్నారు. అయితే తన బర్త్డేకి తన తండ్రికి సంబంధించిన మైనపు బొమ్మ ఒకళ్ళు ప్రజెంట్ చేయటం తనని ఎంతగానో ఆనందపరిచిందని చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.